యాక్షన్. అతిగా మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందని మనకు తెలిసిందే. అయితే ఇది ఒక్కటే కాదు, మనం తినే పదార్థాలు పానీయాలు కూడా కాలేయం దెబ్బతినడానికి దోహదపడుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. చక్కెరను మితిమీరి తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది. శరీరం వినియోగించుకోకుండా మిగిలిపోయిన క్యాలరీలు ఏవైనా కాలేయంలో కొవ్వు రూపంలో చేరిపోతాయి. రుచికరంగా ఉండడానికి చాలా పదార్థాల్లో మోనోసోడియం కలుపుతారు. ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు. చిప్స్, వేయించి నిల్వ చేసిన పదార్థాల్లో ఉప్పుతో పాటు ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా కాలేయం దెబ్బతినడానికి దారితీస్తుంది. కంటి ఆరోగ్యానికి, చూపు బాగుండడానికి విటమిన్ ఏ ఎంతగానో తోడ్పడుతుంది. కానీ దీన్ని అవసరమైన దానికన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటే కాలేయానికి హాని కలిగిస్తుంది. అధిక రక్తపోటుకు ఉప్పుకి చాలా సంబంధం ఉంది. కానీ ఇది కాలేయ జబ్బును తెచ్చిపెడుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలో ద్రవాలు మోతాదులు పెరుగుతాయి. ఇది కాలేయంలో కొవ్వు పోగుపడడానికి దారితీస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.